టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఇవాళ్టితో పాదయాత్ర 143వ రోజుకు చేరింది. ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంలోకి లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్ ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. పాదయాత్రలో వరగలి గ్రామస్తులు యువనేతలు కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలోని పవర్ ప్లాంట్లలో స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చూడాలి విజ్ఞప్తి చేశారు. ఉన్న వాళ్లను కూడా కాంట్రాక్టు ప్రాతిపాదికన తీసుకుని కాంట్రాక్టు కాలం ముగిసిన వెంటనే బయటకు పంపేస్తున్నారని వాపోయారు. బీటెక్ డిగ్రీ చదువుతున్న వాళ్లను కూడా రోజువారి కూలీలుగా తీసుకుని నెలకు 6,000 వేతనమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరగలి గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన లోకేష్ జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో రోజుకో దారుణం జరుగుతుందంటూ మండిపడ్డారు. జగన్ పాలనలో మందురేట్లు పెంచి కల్తీ మద్యం ఇచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వీధి దీపాలు పాడైపోతే రిపేర్ చేసే దిక్కు కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై తాము అధికారంలోకి రాగానే విచారణ చేపడతామన్నారు లోకేష్. ఈరోజు బాబాయ్ హత్య కేసులో ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యాడనేది సిబిఐ కోర్టుకి సిబిఐ వాళ్ళు చెప్పే పరిస్థితి. మీరే అన్నారు కదా దొంగల చుట్టూ దొంగలు ఉంటారు, 420 వాళ్ళ చుట్టూ 420 వాళ్ళు ఉంటారు, మీరే అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 420 అవుతే ఇంకా ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమా సిల్క దోచేస్తున్నారు కదా, ఈ రోజు కాలువల్లో నీళ్లు రాట్లా. బాబు గారు ఉన్నప్పుడు చౌడు భూమిలో కూడా శనగేసుకునేదానికి స్ప్రింక్లర్లు ఆనాడు ఇచ్చాం, రైతులు ఆదుకున్నాం, పేదవాళ్ళకి అండగా నిలబడ్డాం. ఈ రోజు ఈ ప్రభుత్వం అవినీతి విపరీతంగా చేస్తుంది కనుకనే మీ కరెంటు బిల్లు పెరిగినాయి. ఈ రోజు ఈ ప్రభుత్వ అవినీతి వల్లనే ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు. మీరందరూ అనుకోవచ్చు అంటే ఎట్లా అని. దానికి కారణం ఏంటంటే మీరు కాల్చే ప్రతి యూనిట్ కరెంటులో ఆయనకు వాటా వెళ్తుంది. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా కరెంటు ఛార్జీలు పెరిగినాయి తల్లి? బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల ఆర్టీసీ ఛార్జీలు ఒక్కసారని పెంచినారా? ఇలాంటి ఇబ్బందులు ఏనాడని మనం ఎదుర్కొన్నామా? ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1,000 రూపాయలు అవుతాయి, ఇప్పుడు ఏకంగా అదే ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలు అవుతుంది. దానికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వం. వీళ్ళకి వాటాలు వస్తేనే ఇక్కడ ఎవరినో పనిచేసే పరిస్థితి. నా తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడునే గ్రామాల్లో రోడ్లు వేసినాం. ఏమన్నా డబ్బులు తీసుకుని వేసినామా? లేదు. వీధి దీపాలు అప్పుడు కట్టిన వీధి దీపాలే, కనీసం ఆ దీపాలు ఆరిపోతే ఇప్పుడు వచ్చి రిపేర్ చేసే నాదుడు లేడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊరికి 300 ఇళ్లు కేటాయించినాం. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. బాబు గారి లక్ష్యం ఒకటే, ప్రజల్ని మంచిగా చూసుకోవాలా, పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రంగా రాష్ట్రాన్ని దిద్దాలా.